నిండా ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది నేను నాన్న ఇద్దరం ఇంట్లోకి భారంగా అడుగుపెట్టేసరికి అందరి మధ్య నిశ్శబ్దం ఇంట్లోంచి శవం దానికంటే కూడా భయంకరమైన నిశ్శబ్దం మమ్మల్ని చూడగానే అందరి మనసుల్లోనూ ఎన్నెన్నో ప్రశ్నలు కానీ అడగలేక అడిగితే వచ్చే సమాధానాన్ని విని భరించలేక మౌనం మౌనం అమ్మ అన్నయ్య వదినా పిల్లలు అందరి చూపులు నావైపే ఏదో దిగులు ఏదో గుబులు నాన్న వాలు కుర్చీలో వాలిపోయారు నేను నా గదిలోకి వెళ్ళాను కోర్టులో ఏమైంది అమ్మ అడుగుతోంది కేసు మనమే గెలిచాం శారదకు విడాకులు మంజూరయ్యాయి గొంతులో సుడులు నిజానికి ఇది గెలుపా ఓటమా కాసేపటికి అమ్మ ఏడుపు సన్నగా వినిపించడంతో గదిలోంచి బయటకొచ్చాను కేసు గెలిచామమ్మా కేసు గెలిస్తే ఆనందించాలిగాని ఏడుస్తారా అమ్మని ఓదార్చలేని స్థితి అన్నయ్య వదినా చూపుల్లో నా పట్ల ఏదో భావం నాకు చదువుంది ఉద్యోగముంది అయినా నా భవిష్యత్తుని ప్రశ్నించే వీళ్ల చూపుల్ని భరించలేకపోతున్నాను ఇంటి ముందు ఆటో ఆగగానే పాప స్కూల్ బ్యాగ్తో పరిగెత్తుకొచ్చింది ఇంట్లో నిశ్శబ్దం దాన్ని కట్టిపడేసింది ఎంత దుర్భరమైన వాతావరణం ఎందుకు ఏడుస్తున్నావ్ చిన్నో ప్రశ్న జవాబు దానికందనిది కోర్టు బయట అడుగుపెట్టిన క్షణం నుంచి జీవితం గురించిన ప్రశ్నలు వెంటాడుతున్నాయి ఆఫీస్కెళ్లాలా వద్దా దారిలో నాన్నే చెప్పారు వారం రోజుల వరకు ఎక్కడికి వెళ్లకు అలాగని ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు నీకు మేమంతా ఉన్నాం కదా అని తల్లులు ప్రేమ పంచుతారేమో కాని తండ్రులు సమస్యల్ని పరిస్థితుల్ని అర్థం చేసుకుంటారు అమ్మతనంలోని గొప్పతనం కంటే కూడా అది అని ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితుల్లో తెలుస్తోంది ప్రస్తుతం అందరి చూపులు చిన్నూ వైపే తిరిగాయి అదేం తప్పు చేసింది కోర్టు చిన్నూని శారదే ఉంచుకోవాలని కూడా తీర్పునిచ్చింది ఎవరూ ఏమీ మాట్లాడకపోవడంతో చిన్ను నా దగ్గరకొచ్చింది దగ్గరకు తీసుకొని తిరిగి గదిలోకి వెళ్ళిపోయాను అందరి జాలిచూపులు మావైపే అతన్నించి విడిపోయి వచ్చి మూడ్నెళ్లైనా రాని జ్ఞాపకాలు ఆ ఇల్లు ఆ సంసారం గొడవలు ఈరోజు విడాకులు నుంచి తేనెటీగల్లా గుండె చుట్టూ ముసురుతూనే ఉన్నాయి ఏడవడానికి కూడా ధైర్యం చాలట్లేదు చిన్నుని పొదివి పట్టుకుని పడుకున్నాను ఆఫీస్కెళ్లిన మొదటి రోజే కళ్ళని పెకిలించుకొని నా వైపు విసిరేస్తున్నట్టు చూపులు వేటాడుతూ వెంటాడుతూ అయినా ఏమీ పట్టించుకోకుండా పనిమీద ధ్యాస మరల్చడానికి ఫైల్లో దూరాను మేడం రాత్రి టీవీలో మావిడాకులు సినిమా వచ్చింది చూశారా సూపర్నెంటుగాడి మాట తూటాలా తగిలింది మాట కలిపితే వాడు ఆ సినిమాలోంచి వచ్చేసి తన జీవితం గురించి చర్చిస్తాడని తెలుసు చూడలేదు అసహనంగా అన్నాను అరెరే మీరు చూడాల్సింది మేడం అని నొచ్చుకున్నాడు నేనేదో దేశద్రోహం తలపెట్టినంత బాధగా మూడు చెడిపోయింది అతంది నా కళ్లల్లో పాకిన ఎర్రజీర అతన్ని కలవరపెట్టి ఉంటుంది సైలెంట్గా వెళ్ళిపోయాడు అవర్లో సుమిత్ర సౌజన్య లక్ష్మి ఎవరూ తనని పిలవకుండానే డైనింగ్ హాల్లోకి వెళ్లి భోంచేశారు వాళ్లంతా నాకు కొంచెం దూరంగా ఉండడం బాధేసింది రెండున్నరకు డైనింగ్ హాల్లోకి వెళ్ళి ఒక్కదాన్నే టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసినా తినాలనిపించలేదు ఏవేవో జ్ఞాపకాలు వాటన్నింటికన్నా వీళ్లంతా తనని ఒంటరి చేయడం మరింత బాధపెడుతోంది తనని తప్పుకొని తిరుగుతున్నారు గొంతులోకి అన్నం ముద్ద దిగలేదు గంటసేపు అలాగే దీర్ఘాలోచనలో ఉండిపోయాను స్వీపర్ రత్తమ్మ ఏంటమ్మా ముఖంలో తప్పింది అన్నం ముందు కూర్చొని గంటైనా రెండు ముద్దలు తినలేదు ఏమైందమ్మా అని అడిగింది గాని ఈ లోకంలోకి రాలేదు అందరూ తన వైపే చూస్తున్న ఫీలింగ్ ఎక్కువవుతోంది రత్తమ్మకి ఏమీ లేదని చెప్పి చేయి కడుక్కున్నాను సెక్షన్ క్లర్కు నారాయణ కొంత చొరవ తీసుకొని డైరెక్ట్గా అడిగాడు వాడి కళ్ళల్లో ఏదో జాలి బైదిపై ఏమీ అనుకోవద్దు మీరు విడాకులు తీసుకున్నారని తెలిసింది ఆయన శాడిస్టా మేడం అడిగాడు కాదు నేనే శాడిస్ట్ని నా మాటకి బిత్తరపోయాడు అయినా తమాయించుకొని లేదండి మీరు చాలా మంచివారు ఆఫీసులో చూడట్లేదా అన్నాడు శాడిజం అనేది పది మందిలో బయటపడదు ఒంటరిగా ఉన్నప్పుడు దాని ప్రతాపం ఏంటో తెలుస్తుంది నా నామాటకు క్లర్క్కు మాట రాలేదు బాస్ పిలుస్తున్నాడంటూ గబగబా వెళ్ళిపోయాడు నాకు నవ్వు రాలేదు కళ్లల్లో నీళ్ళొచ్చాయి తలనొప్పి ప్రారంభమవుతుంటే పర్మిషన్ తీసుకుని బయటపడ్డాను మూడున్నరకే ఇంటికొచ్చిన నన్ను అమ్మ విస్మయంగా చూసింది వదిన మాటలెప్పుడో తగ్గించింది నాన్న మాత్రం భుజం మీద చేయేసి వరండాలో కుర్చీలో కూర్చోబెట్టి ఏమైందిరా అతిగా ఆలోచిస్తున్నావా అని లాలనుగా అడిగాడు ఆ మాత్రం మాటకే గుండెకి గండిపడింది కన్నీళ్లు ఉప్పినలా ఉబికి వచ్చాయి స్టాఫ్లో కొందరు వ్యంగ్యంగా భరించలేకపోతున్నా భరించలేకపోతున్నానా అన్నాను దుఃఖాన్ని దిగమింగుకుంటూ నాన్న నవ్వాడు పిచ్చి ఈ ఈమాత్రం దానికే బింగపడితే ఎలా ముందు ముందు చాలా జీవితముంది లౌక్యంగా బతకడం నేర్చుకోవాలి మన నోట్లో ముప్పై రెండు కత్తుల్లాంటి పల్లనడుమ నాలుక ఎలా బతుకుతుందో తెలుసా మన నాలుకే మనకు నడవడిని చెప్తుంది నాన్నలో నాకు అమితంగా నచ్చే గుణం అదే ఎంత పెద్ద సమస్య వచ్చినా ఒక చిన్న ఉదాహరణ చెప్పి గొప్ప పరిష్కారం చూపిస్తారు నాలుక మీదే నీకో జోక్ చెప్తాను విను అన్నాడు నా మనసుని తేలికపరచాలనే ప్రయత్నం నాన్నది ఓసారి నోట్లోని పళ్ళు నాలుకని భయపెట్టాయట మా సంఖ్య ముప్పై రెండు అని గుర్తుంచుకో నువ్వొక్కదానివే అందులోనూ మేమంతా కఠినంగా కత్తుల్లాగా నీకెప్పుడూ రెండు వైపులా ఉంటాం నువ్వో మాంసం ముద్దవి మేం తలుచుకుంటే నిన్ను క్షణాల్లో ఖైమా చేస్తాం జాగ్రత్త అని హెచ్చరించాయి అయినా నాలుక ఏమీ భయపడకుండా మీ వల్ల కాదు మిమ్మల్ని రోజు తప్పించుకొని లౌక్యంగా బతుకుతూనే ఉన్నా నేను తలుచుకుంటే క్షణాల్లో మీ పనిబడతా అందట అది నీ తరం కాదు అని పళ్ళు వికటాటహాసం చేశాయి నాలుక వెంటనే దారిన పోతున్న దానయ్యని బండబూతులు తిట్టడం మొదలెట్టింది దాంతో వాడొచ్చి చెప్పు తీసి కొట్టగానే ముప్పై రెండు పళ్ళు రాలి కిందపడ్డాయి నాలుకలా బతకడం నేర్చుకో అమ్మా నాన్న జోక్కి నవ్వాగలేదు నవ్వాను పడి పడి నవ్వాను చాలా రోజుల తర్వాత గుండెల్ నిండా నవ్వు నాన్న కూడా కలిపాడు అమ్మ సీరియస్గా వరండాలోకొచ్చింది ఏంటా నవ్వు నుంచి విడాకులు తీసుకొని మూడు రోజులు కాలేదు ఎలా నవ్వుతుందో చూడు అని వీధి వాళ్ళంతా అనుకునేట్టు దానికి సిగ్గులేకపోయినా మీకు బుద్ధి లేదు అంది నాన్నవైపు ఉరిమి చూసి నవ్వులు క్షణాల్లో మాయమయ్యాయి ఏదో నిస్సత్వ ఆవరించింది గోని సంచిలో కట్టిపడేసినట్టు గుండె గిలగిలా కొట్టుకుంది మౌనంగా లేచి నా గదిలోకి నడిచాను నాన్న దీర్ఘాలోచనలో మునిగిపోయాడు ఏడ్వాలని కూడా అనిపించడం లేదు రాత్రిలు నిద్రలేక పడుకోగానే మాగన్నుగా నిద్రపట్టింది లేచేసరికి ఇంట్లో పెద్ద గొడవ అన్నయ్య వదినా ఏదో విషయం మీద పోట్లాడుకుంటున్నారు అది చిలికి చిలికి గాలివానవుతుంటే నిలువెల్లా కంపించిపోయాను కూడా ఆ రోజు అలాగే పోట్లాడింది వాడు కొడితే తిరగబడి కొట్టింది వీళ్ల కూడా అదే వెళ్తోంది గదిలోనే వాళ్ల గొడవని వింటూ కూర్చున్నాను వారి మధ్య సర్ది చెప్పే హక్కు నాకుందా అన్నయ్య వదిన మీదో దెబ్బ వేసినట్టున్నాడు ఏడుస్తోంది వదిన ఫ్లవర్ వాజ్ని విసిరికొట్టిందేమో భల్లున శబ్దం ఇంట్లో అమ్మా నాన్న కూడా లేరు గుడికెళ్లారు అన్నయ్య కంటే వదినే ఎక్కువ గొడవ చేస్తోంది ఏడుస్తూనే అరుస్తోంది వీళ్ళు కూడా విడిపోతారా ఖచ్చితంగా విడిపోతారు గంటసేపు ఇద్దరి మధ్య పెద్దగొడవే జరిగింది ఆ మా మధ్య కూడా అంతే స్కూల్ నుంచి చిన్ను గుడినుంచి అమ్మానన్నా వచ్చారు అప్పటికే అంతా సర్దు రేపు వదిన పుట్టింటికి అన్నయ్య కోర్టుకి వెళ్లడం ఖాయం అనుకున్నాను కానీ మరునాడు అంతా మామూలుగానే జరిగిపోయింది కాకపోతే వాళ్ళిద్దరి మధ్య మాటలు కరువయ్యాయి రెండు రోజులు అంతే మూడో రోజున వదిన టిఫిన్ బాక్స్ సర్ది చిన్ను చేత అన్నయ్యకిప్పించింది సాయంత్రం అన్నయ్య మల్లెపూలు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు వదిన హుషారుగా తయారై జడలో పెట్టుకుంటుంటే ఆపుకోలేక అన్నాను మీ గొడవ వింటే భయమేసింది వదిన అని వదిన నవ్వి పంతాలు పట్టింపులనేవి సంసారంలో క్షణికంగానే ఉండాలి తప్ప శాశ్వతం కాకూడదు వైవాహిక బంధాన్ని కలిపేది కేవలం మూడు మూడుముళ్లమ్మా వాటిని తెంపేసుకోవడం చాలా సులువు కానీ సంసారాన్ని నడిపేది మాత్రం సర్దుబాటు అది మూడు కన్నా గొప్పది అది లేకపోతే ఈ పాటికి ఇంటికిద్దరైనా నీలాంటి వాళ్ళుండేవాళ్ళు అంది ఆ మాట నా మనసుని చివ్వున తాకింది అభ్యుదయాలు ఇజాలు నాకు తెలియవమ్మా ఒక్కోసారి ఏ పండుగకో ఫంక్షన్కో చాలా గొప్పగా ఆనందంగా పంచుకుంటాను కళ్ళల్లో వెలుగులే కాదు కన్నీళ్లు ఉంటాయి వస్తున్నాయని కన్నును పడుచుకోం కదా అయినా ఈ కాలంలో మాత్రం ఎవరికీ ఎవరూ కాదు ఒక్క భార్యకి భర్త భర్తకి భార్య మాత్రమే మిగులుతారనేది నిజం కనీసం మిగలాలి కూడా ఎందుకంటే ఉమ్మడి కుటుంబాల నుంచి వెస్టి కుటుంబంకొచ్చాం వెస్టి కుటుంబాల నుంచి ఇంకెక్కడికి వెళ్తాం అందుకే సంసారంలో గొడవలు అద్దం మీద పడ్డ ఆవగింజల్లా జారిపోవాలి తప్ప అద్దాన్ని పగలగొట్టకూడదు అనేసి మల్లెలు తురుముకొని వెళ్లిపోయింది వదిన నేను ఒంటరిదాన్ననే భావన రోజురోజుకీ పెరుగుతోంది అప్పుడప్పుడు చిన్ను వేసే ప్రశ్నలు చిక్కుముడుల్లా కనిపిస్తున్నాయి గొడవ కోర్టు జడ్జిమెంటు మాటిమాటికి గుర్తొస్తున్నాయి చిత్రమైన నరకం అప్పటికే ఏడాది గడిచింది అనుకోకుండా తెలిసిన వార్త అతను రెండు రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నాడని మనసు మూగపోయింది ఎందుకు ఏమో అతని మీద మరింత కోపం పెరిగింది అయినా తనకేం హక్కుంది ఆ శుభలేఖ చూడాలనిపించింది కూడా ఓసారి చూస్తే చా వాడి గురించి ఇంకా ఆలోచించడమేంటి తను ఒక వ్యక్తిత్వం గల ఆడదాన్ని సర్దుబాటు సూత్రాలతో రాజీపడి సంసారం చేయడం తన వల్ల కాదు మరి ఈ ఆలోచనలన్నీ ఎందుకొస్తున్నాయి రానియొద్దు గుండెని బండగా మార్చుకొని బతకాలి ఎల్లుండి మ్యారేజ్ డే ఆ రోజంతా పెళ్లి క్యాసెట్ వేసుకొని పెళ్లికొచ్చిన బంధువుల మీద జోక్స్ వేసుకుంటూ మీ పెళ్లికి నన్నెందుకు తీసుకెళ్లలేదంటూ ఏడిచే చిన్నూని ఆట పట్టిస్తూ రాత్రి హోటల్లో భోంచేసి ఛా అవన్నీ మర్చిపోవాలి ఆ రోజు ఎక్కడైనా గుడిలో గడిపి రావాలి తిరుపతికి వెళ్తే వద్దు పెళ్ళయ్యాక మొదటిసారి వెళ్ళింది తిరుపతికే అక్కడా జ్ఞాపకాలు వెంటాడుతాయి ఎక్కడికి వద్దు ఇలా ఇంట్లోనే గడపాలి ఆ రోజు రానే వచ్చింది ఇంట్లో అందరి చూపుల్లోనూ వెలివేసిన భావన అందరి మనసుల్లోనూ రోజురోజుకీ పెరుగుతున్న చులకన భావం ఈ మాటలు ఈ చూపులు నేనింక తట్టుకోలేక పారిపోవాలి పారిపోవాలి కాస్త రిలీఫ్గా ఉంటుందంటూ గుడికెళ్తూ ఉంటే చిత్రంగా అతిచిత్రంగా అతను ఎదురుపడ్డాడు గుండె చెదిరిపోయింది అడుగులు తడబడ్డాయి ఎంత వద్దనుకున్నా నా బెదురుచూపులు అతన్ని నిలువెల్లా తడముతున్నాయి బాగా చిక్కిపోయాడు పెరిగిన గడ్డం మాసిన గుడ్డలు పగిలిన పెదాల మధ్య మండుతోన్న సిగరెట్టు జీవం కోల్పోతున్న కళ్ళు నన్ను చూడగానే అతని కళ్లలో తడి ఆ తడి చూసి నా గుండె చెమ్మగిల్లిందేమో పెళ్ళిబికిన గోదారైంది సిగరెట్ పడేసి షారూ అని పిలిచాడు ఆ పిలుపులో ఆర్ద్రత ఆవేదన బాగున్నావా అతడి అడిగాడు ఊ అనే శబ్దం గొంతు దాటడానికి ఎన్ని సుడులు తిరుగుతుందో నాకే తెలుసు అతను వెనక్కి తిరిగి నడిచాడు నేను అతన్ని అనుసరించాను ఓ చెట్టు కింద అతను కన్నీళ్లు కార్చాడు నీవు లేని లోటు ఏంటో తెలిసిందన్నాడు మళ్లీ చేసుకున్నావిడ గయ్యాళితనాన్ని విడమర్చి చెప్పాడు ఆమె ఉద్యోగం లేని గృహిణి కావడంతో అప్పులు పెరిగాయని దుఃఖించాడు క్షమించమన్నాడు పాదాల్ని సైతం పట్టుకుంటానన్నాడు మళ్లీ నన్ను చేరదీస్తానన్నాడు చిన్నూ రోజు గుర్తుకొస్తోందన్నాడు అతని మాటలకి మైనంలా కరిగిపోయాను కన్నీటి మూటనై కదిలిపోయాను రెండు గంటలు మనసు విప్పి మాట్లాడుకున్నాం విడిపోయిన ఈ రెండేళ్లలో తన జీతం నలభై ఎనిమిది వేల రూపాయల లెక్కలడిగాడు కొంత అప్పుగానైనా ఇమ్మని కోరాడు నేనే తనదాన్నవుతున్నప్పుడు ఆ డబ్బు నాకెందుకు ఆనందంగా ఇంటికొచ్చాను వీళ్ల చూపుల్ని వీళ్ల మాటల్ని నిలువునా తగలెయ్యాలనిపించింది రోజు ఎవరికీ ఏమీ చెప్పలేదు రాత్రంతా ఆలోచించి మరునాడు అందర్నీ సమావేశపరిచి నా అభిప్రాయాన్ని చెప్పాను నేను తిరిగి అతని దగ్గరికే వెళుతున్నాను అంతా అవాక్కవుతారని తెలుసు చంపేస్తాను తలుపు దగ్గర ఆడగొంతు అరుపు విని నేనే అవాక్కయ్యాను అపరిచిత వ్యక్తి రివ్వున దూసుకొచ్చింది నా కాపురంలోకి అడుగు పెట్టావో నిలువునా పాతేస్తాను వాడో దగులుబాజి నుంచి విడిపోయి మళ్లీ వస్తావా రెండో భార్యగానా మళ్ళీ మొదటి భార్యగానా ఏ పేరు పెట్టాలి నీకు వాడి కాళ్ళు పట్టుకుని మళ్లీ ఏలుకొమ్మని భోరున ఏడ్చావట వాడు జాలి పడుతున్నాడు కాని మా సంసారంలోకి నువ్వు తిరిగొస్తే నేను నీలాంటి దాన్ని కాదు వాణ్ణి నిన్ను ఉప్పు ఖబర్దార్ అని పిడుగులా హెచ్చరించింది నిమిషంలో తుపానొచ్చిపోయినట్టు నేను కంగు తిన్నాను ఇంట్లో వాళ్లు బిత్తరపోయారు నాకైతే మరోసారి తల తీసేసినట్లయింది పంతాలతో చేజారిన జీవితం ఎప్పటికీ నేలమీద పాదరసమే అనిపించింది నాన్న ఆర్తిగా నా భుజం తట్టి ఇందులో నీ తప్పేమీ లేదమ్మా నువ్వతనికి మళ్లీ అతని కోసం తప్పించి కాదు నీ చుట్టూ ఉన్నవాళ్ల నుంచి పారిపోవాలని నీకిక్కడ ఆత్మీయత అనేది లభిస్తే ఆ ఆలోచనే వచ్చేది కాదు అన్నారు ఆ స్థితిలో దేవుడే రక్షించాడేమో పోస్ట్ అన్న కేక విని ఏమిటో అనుకున్నాను ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ నాలుగు రోజులుగా వెళ్ళలేదు అందుకే పోస్టులో పంపి ఉంటారు మరునాడే రిలీవ్ అయ్యి చిన్నుని తీసుకొని కరీంనగర్ వచ్చేశాను పద్నాలుగేళ్ల తరువాత చిన్నోకు లా ఎంట్రెన్స్లో ర్యాంక్ వచ్చిన రోజు ఆనందంగా నన్ను చుట్టేసింది అయినా కన్నీళ్లతో నేను ఒక్కటే నువ్వు అడ్వకేట్ కావాలని ఎందుకు చదివిస్తున్నానో తెలుసా చిన్నో రాజ్యాంగంలో ఉన్న విడాకుల చట్టం ఏ సంసారాన్ని చుట్టుముట్టకుండా చూడు క్షణికావేశంలో కోర్టుకెక్కితే ఈరోజు సగం మంది సంసారాలు కోర్టు బోనుల్లోనే చెదిరిపోయేవి సర్దుబాటు చట్టం అనే కొత్త చట్టాన్ని నువ్వు తీసుకురావాలి విడిపోదామని నీ దగ్గరకొచ్చిన ఏ జంటకైనా అది ప్రాణం పోయాలి వాళ్ల పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాలి అన్నాను ఆర్తిగా దగ్గరకు తీసుకుంటూ దానికి చిన్ను తప్పకుండా నమ్మా అని నా భుజాలు పట్టి కుదిపింది ఆ తర్వాత విచారవదనంతో చెప్పింది అమ్మా నాన్న చనిపోయాట అని ఏ జ్ఞాపకాలనైతే పదిహేడేళ్లుగా అణచిపెడుతున్నానో అవి శకలాలై రాలిపోయాయి ఎందుకో చిన్నూని కవిగిలించుకుని బావురుమన్నాను అలసిపోయాను ప్రభు అని ఎక్కడ్నుంచో మీరాబాయి గీతం గతాన్ని తొలుస్తూ